దేశభక్తి అంటే స్వాతంత్ర దినోత్సవానికి ముందు వాట్సాప్ డీపీలు, ఇన్స్టా డీపీలు నేషనల్ ఫ్లాగ్ని పెట్టడమా? లేక రోమాలు నిక్కపొడిచేలా చేసే వీడియోలను స్టేటస్ లాగా పెట్టడమా? జెండాలు పట్టుకొని తిరుగుతూ దేశం పేరుని గొప్పగా చెప్పడమా? లేక ఎవరైనా స్వాతంత్ర సమరయోధుడి పుట్టినరోజున లేక ఆయన మరణించిన రోజున పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడమా? ఎలక్షన్ ముందు స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల గురించి స్పీచ్లు ఇచ్చి ఓట్లను పొందడమా? బోర్డర్లో ఒక సైనికుడు చనిపోతే అయ్యో అని బాధపడి సోషల్ మీడియాలో ఆ సోల్జర్ చనిపోవటానికి కారణమైన వేరే దేశం వాళ్ళని దూషించడమా? అసలు దేశం అంటే ఏంటి? మనం నడిచే నేల, మనం పీల్చే గాల, మనం తినే తిండా, లేక మన చుట్టూ ఉన్న మనుషుల? మనుషులకైనా వేరే ఏ జీవరాశికైనా ఇవి కామన్. మరి మనుషుల్లో మాత్రమే కులాలు ఎందుకు, మతాలు ఎందుకు? దేశాల పేరుతో అమాయక ప్రజలను విడదీయటం, ఇబ్బంది పెట్టడం ఎందుకు? వేరే వాళ్ళు మనుషులు కారా? మనం మాత్రమే మనుషులమా? ఎవరో ఇద్దరు ముఖ్య వ్యక్తుల మధ్య జరిగే ఇగో క్లాషెస్ వల్ల సామాన్య జనం నలిగిపోవాలా? రీసెంట్గా జరిగిన ఒక యుద్ధమే దీనికి నిదర్శనం. ఇద్దరు వ్యక్తులు తలకెక్కిన బల్పా యుద్ధానికి కారణం అని నాకు అనిపించింది. అసలు దేశం అంటే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు అనుకుందాం, ఎందుకంటే ఇంటెలిజెన్స్ పరంగా మానవుడు పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి. సింపుల్ లాజిక్. ఒక చిన్న గ్రామంలోనే రకరకాల వర్గాలు ఉంటాయి, వేరే పార్టీల నాయకులు ఉంటారు, ఒకరంటే ఒకరికి పడదు. మన పక్కింటోడు మనకు నచ్చడం, మనకు నచ్చని వ్యక్తిని చంపేయాలనే ఎంత కోపం ఉంటుంది, ఇంకా దేశభక్తి ఎక్కడుంది? ఎవరైనా చివరికి వచ్చేసరికి తన ప్రాణాలను కాపాడుకోవటానికే ప్రయత్నం చేస్తారు, ఒక పిచ్చివాడు తప్ప. జాతీయ జెండాను పట్టుకుని తిరగడం దేశభక్తి గీతాలు విని పరవశించిపోవడం కాదు. మనకు ఎలాంటి స్వతంత్రం ఉందో పక్కోడికి అంతే స్వతంత్రం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. నీకెంత రెస్పెక్ట్ కావాలనుకుంటావో వేరే వ్యక్తులకు కూడా అంతే రెస్పెక్ట్ని ఇవ్వాలి. మూగజీవాలను ఎలాగో చంపుకు తింటున్నాం, కనీసం మనుషులనైనా సమానంగా చూద్దాం. ఈ ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు దాటి, కులాలు, మతాలు, వర్ణాలను దాటి అంతా ఒకటిగా మారితే అదే నిజమైన స్వాతంత్ర్యం, అదే నిజమైన ప్రపంచం.